బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతుంది. షో ముగియడానికి ఇంకా 4 వారాలు తక్కువ సమయం ఉండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రక్తి కట్టించేందుకు హౌస్ లో వెరైటీ టాస్క్లు ప్రవేశపెడుతున్నారు. ఇక ఒకరిపై ఒకరు కోపతాపాలు విసురులు మామూలే. ఏదేమైనా ఈ షో ద్వారా ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచుతున్నారు. ఇక శుక్రవారం నాటి 76వ ఎపిసోడ్లో ప్రేక్షకులకు రావాల్సినంత వినోదం దొరికింది. హౌస్ లో కంటెస్టెంట్లకు అది 75వ రోజు. అందరూ మంచి బీట్ సాంగ్తో నిద్రలేచారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ సమయంలో రాహుల్ పునర్నవి మధ్య చిన్న చిలిపి గొడవ వచ్చింది. కాదు కాదు, పునర్నవియే రాహుల్పై చిరాకు పడింది. ముట్టుకోకు నన్ను అంటూ చిరుబుర్లాడింది. దీనికి కారణం సంత్రాలు. ఖాళీగా ఉండటం ఎందుకు, సంత్రాలు ఇవ్వచ్చు కదా అని రాహుల్ అన్నాడట. దీనికి పునర్నవి ఫీల్ అయింది. రాహుల్ ఎంత కాకబడినా దయచేసి నాతో మాట్లాడుద్దాం అంటూ చిరాకు పడింది. రాహుల్ ఏమైనా తక్కువ తిన్నాడా? తాను స్మోకింగ్ రూమ్లో ఉన్నప్పుడు పునర్నవి వచ్చి కాకపట్టింది. ఇరిటేట్ చేయకపో, నాకు కోపం తెప్పినేమకు, నీ ముఖం చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది అంటూ పునర్నవిపై రాహుల్ రివెంజ్ తీర్చుకున్నాడు. కానీ పునర్నవి మాత్రం వదలలేదు. కాసేపు ఆట పట్టించింది. ఆ తర్వాత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. హౌస్లోని కంటెస్టెంట్లకు ఈ వారం ఫైనల్ మెడల్ అండ్ టాస్క్ను బిగ్ బాస్ ఇచ్చారు. అదేంటంటే రిక్షాలో వీర విహారం. ఈ టాస్క్లో వితికా బాబాభాస్కర్ పాల్గొనాలని బిగ్ బాస్ సూచించారు. ఈ టాస్క్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక రిక్షాను ఏర్పాటు చేశారు. ఈ రిక్షాలో బాబాభాస్కర్, వితికా వీలైనంత ఎక్కువ సమయంలో కూర్చోవాలి. వీరిద్దరిలో ఎవరైతే ముందుగా రిక్షా దిగిపోతారో వారు ఓడిపోయినట్టు. మిగిలిన ఇంటి సభ్యులు తమకు నచ్చిన పోటీదారిని సపోర్ట్ చేయొచ్చు, నచ్చని పోటీదారిని డిస్టర్బ్ చేయొచ్చు. అయితే పోటీదారులకు రిక్షా నుంచి తొయ్యడం లాగడం కానీ చేయకూడదు. ఇంకో విషయం ఏమిటంటే బిగ్ బాస్ సమయానుసారం కొన్ని వస్తువులను పోటీదారులకు పంపిస్తూ ఉంటారు. వాటిని వారిద్దరు ఏదో విధంగా ఉపయోగించాలి. ఈ టాస్క్కి పునర్నవి సంచాలకులుగా వ్యవహరించాలని బిగ్ బాస్ ఆదేశించారు. బిగ్ బాస్ పంపే వస్తువులను పునర్నవి మాత్రమే పోటీదారులకు ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పారు. మధ్యాహ్నం బజర్ మోగిన వెంటనే బాబాభాస్కర్ ముందుగా పరుగున వెళ్ళి రిక్షా ఎక్కేశాడు. ఆ తర్వాత వితికా వెళ్ళి బాబాభాస్కర్ కూర్చుంది. కానీ ఇద్దరు చాలా కూల్గా ఉన్నారు. మిగిలిన హౌస్మేట్స్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. మొత్తం మీద ముందుగా స్త్రీముఖి మొదలుపెట్టింది. కిచెన్ నుంచి పసుపు తెచ్చి బాబా వితికకు నుదుటిన వీరపసుపు రుద్దింది. ఆ తర్వాత లిప్స్టిక్ తెచ్చి బాబాభాస్కర్కు పెట్టింది. రాహుల్ ఏమో హెయిర్ జెల్తో స్టైలింగ్ చేశాడు. మొత్తానికి బాబాని ఒక సుందరంగుల్లో తయారు చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి బిగ్ బాస్ స్వెటర్లు ఇచ్చారు. మొత్తం 6 స్వెటర్లు. పోటీదారులు ఇద్దరు 3-3 చొప్పున ఒకదానిపై ఒకటి వేసుకోవాలని సూచించారు. బాబా వితిక అలానే చేశారు. ఆ తర్వాత వీరిద్దరికి షేవింగ్ క్రీమ్ పోశారు. కాసేపటికి జోరు వాన. ఆ వర్షంలో రిక్షా టాప్లు కాస్త ముందుకు లాగేసుకొని దాని కిందే బాబా వితిక తలదాచుకున్నారు. టాస్క్ కోసం తడుస్తూనే కూర్చున్నారు. మొత్తానికి సాయంత్రానికి వర్షం తగ్గింది. కానీ ఆ తర్వాత మండిపోయే వస్తువులను బిగ్ బాస్ వారికి ఇచ్చారు. అవే మిరపకాయలు. ఒక్కొక్క పోటీదారుడు 10 మిరపకాయలు చొప్పున తినాలి అని సూచించారు. సంచలకురాలు పునర్నవి ఆ మిరపకాయలను బాబా వితికాకు అందించింది. ఆపసోపాలు పడుతూ వీరిద్దరి ఆ మిరపకాయలను తినేశారు. అయితే బాబా భాస్కర్ బాగా కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి వీరిద్దరినీ స్వెటర్స్ తీసేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు. అలాగే ఒక్కొక్కరు పెద్ద ఆపీ ఫీజ్ బాటిల్ను తాగాలని సూచించారు. ఫీజును ఫీల్ అవుతూ ఇద్దరు కొంచెం తాగేశారు. ఇక ఆ తర్వాత బాబా భాస్కర్కు ఒంటేలు మొదలైంది. రిక్షా దిగకూడదు, మరి ఎలా? శ్రీముఖి ఒక ప్లాన్ చెప్పింది. దుప్పట్లు గొడుగులు పట్టుకొచ్చారు. అంటే వితిక రిక్షపై ఉండగానే బాబా చేత ఒంటెలు పని చేయించడానికి శ్రీముఖి సిద్ధపడిపోయింది. అయితే ఇది ఇష్టం లేక బాబాను వితిక రిక్షా మీద నుంచి తోసేసింది. దీనిపై చాలాసేపు హౌస్మేట్స్ మధ్య చర్చ జరిగింది. అసలు అలా ఎలా తోస్తావని కొంతమంది వితికను ప్రశ్నించారు. తన ముందు టాయిలెట్ పోస్తే తను చూస్తూ ఉండాలని వితిక సమాధానం ఇచ్చింది. మొత్తానికి ఈ టాస్క్లో వితికను బిగ్ బాస్ విన్నర్గా ప్రకటించారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.